This is Madam Madhuri. She is from, as you see, Indian Red Cross Society. She is here today to interact with you about menstrual hygiene. Master. Master, Raman. So we know that it's very important for every one of us to know about our bodies, about every part of our body, every system of our body, the design and the function of లేదు కూర్చోండి సార్ కూర్చోండి పర్వాలేదు సార్ కొంచెం ఫ్యాన్ సేఫ్ పంచి సౌండ్ వస్తుంది. సో జనరలీ ఇన్ అవర్ సొసైటీస్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్ స్కూల్స్ ఆర్ అవుట్ సైడ్ వీ టాక్ అబౌట్ హెల్త్ ఇష్యూస్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. But generally we hesitate to talk about menstrual hygiene. Anything related to our reproductive parts, we don't feel comfortable talking about them. And so there can be so many doubts that are unasked, not clarified, and you may be wondering whom to ask and all. So today we have Madhuri Garu with us. We will talk about menstrual hygiene. I hope that you all come up with doubts and clarify if you have any doubts. Okay. Thank you. Thank you, madam. Hello. Hello, hi. నా పేరు మాధవి. తెలుగు అర్థమవుతుందా? రెండిట్లోనే చెప్తాను, మీకు ఇబ్బంది ఏం లేదు. నా పేరు మాధవి, నేను గన్నవరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్. నేను ఇవాళ మీకేమో మెన్స్ట్రల్ హైజీన్ మీద ఒక సెమినార్, ఒక అవగాహన కార్యక్రమం పెట్టడానికి నేను వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రిన్సిపాల్ గారికి, మీ ప్రిన్సిపాల్ గారి మిసెస్ మాల్తి గారికి, మీ ఫ్యాకల్టీకి, అలాగే దీనికి కీ పర్సన్ పెద్ద ఆయన అయిన కృష్ణమూర్తి గారికి నమస్కారం. బెటరా యు షుడ్. ఆయన 86 ఇయర్ ఓల్డ్, ఇప్పటికి కూడా ఆయన ఎంతో యాక్టివ్. ఆయన కీ పర్సన్ ఇక్కడ మన ప్రోగ్రామ్ ఇవాళ ఇలా అరేంజ్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఆల్, మీ ఫ్యాకల్టీకి ముందుగా థ్యాంక్ యూ. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ అసలు మెన్స్ట్రల్ హైజీన్ గురించి తెలుసుకునే ముందు, అసలు ఇదే కాదు ఏదైనా టాపిక్ అనేది మనం తెలుసుకునే ముందు అసలు అది మనకి ఎందుకు అవసరం అనేది మనం అర్థం చేసుకుంటే ఆ టాపిక్ మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది, మన మనసుల్లోకి వెళ్తుంది. అసలు ఎందుకు అవసరం? ఇక్కడ మీరు చక్కగా అందరూ అమ్మాయిలు అబ్బాయిలు కూడా కూర్చున్నారు కాబట్టి ఒకేసారి అడ్రస్ చేయొచ్చు. ముందర అమ్మాయిలకి చెప్తా ఎందుకు అవసరం అసలు దీని గురించి తెలుసుకోవడం, మెన్స్ట్రుయేషన్ గురించి. మనకి మన కల్చర్లో, ఇండియన్ కల్చర్లో ఇది ఒక పెద్ద టాబూ టాపిక్. అంటే అసలు దీని గురించి ఎవరు మాట్లాడరు. ఇప్పుడు పర్వాలేదేమో, మా చిన్నప్పుడు అసలు మాట్లాడేవాళ్లే కాదు, టాబూ టాపిక్. ఈవెన్ మా అమ్మగారిని కూడా అడగడానికి భయమే. ఫస్ట్ మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు ఉంటుందిగా డౌట్, 10 ఇయర్స్కే అప్పుడు నాకైతే అడిగా, ఎందుకు అమ్మ ఎందుకు అవుతారు అంటే ఆడపిల్లలకు వస్తుంది అంతే, అదొకటే ఆన్సర్. దీంతో ఐ స్టేడ్ టిల్ 16 ఇయర్స్. 16 ఇయర్ ఓల్డ్, 18 ఇయర్ ఓల్డ్ అయ్యే వరకు కూడా అదొకటే నా అవగాహన, ఆడపిల్లలకి నెల నెల మెన్స్ట్రుయేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు తీరింది నాకు బై ఛాన్స్, అది కూడా ఒక డాక్టర్తో పెళ్ళయింది కాబట్టి. పెళ్ళైన వెంటనే నేను ఆయన్ని అడిగాను కాబట్టి, సరే నాకే నేనే ఇలా అయోమయంగా ఉన్నానేమో అనుకున్నా. తర్వాత డిగ్రీ చదువుతున్నా అప్పటికి, నాకు పెళ్ళయ్యేటప్పటికి, పెళ్ళయ్యి మళ్ళీ నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ అదే మా ఫ్రెండు, ఏ నువ్వు మీ ఆయన్ని అడిగావా
అసలు ఆడవాళ్ళకి ఎందుకు వస్తుందో అనింది. ఫస్ట్కి వస్తాను పాపం దానికి. అసలు మేమేమన్నా డల్లర్సా? మేమందరం డిస్టింక్షన్ స్టూడెంట్స్, 70% అబౌవ్ ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. మీ అలాగే తను, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తను చాలా రిచ్ ఫ్యామిలీ. అంటే ఏ దీనికి ఇంట్లోనూ తేడా లేదు అప్బ్రింగింగ్, ఎవరిదైనా నాలెడ్జ్ ఒకలాగానే ఉంది. తెలియదు ఎందుకు అవుతామో కూడా తెలియదు. అలాంటి స్టేజ్లో మేం పెరిగాం. అప్పుడు వచ్చేది అంటే సహజమైనది అనే మాట మాకెవరూ చెప్పనేలేదు. మాకు ఏం జరిగినా అదంతా కూడా అబ్నార్మల్ అనుకునేవాళ్ళం. ఏది జరిగినా సైకలాజికల్గా అయినా ఫిజికల్గా అయినా అన్నీ అబ్నార్మల్ అవన్నీ అని అనుకునేవాళ్ళం. సొసైటీ మమ్మల్ని అలాగే ఉంచింది. ఈవెన్ తర్వాత కూడా ఇప్పుడిప్పుడు మీ మేడం చెప్తున్నారు ఇప్పుడిప్పుడు అంతా, అందులో ఎస్పెషల్లీ మీ స్కూల్లో బాగుందని, చాలా బాగుంటుంది, ఓపెన్గా ఉంటారని చెప్పారు. వెరీ గుడ్. అది సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చెప్పండి, ఎందుకంటే మీకు మేడం చెప్పారు కాబట్టి మీకు అంతా బాగానే తెలుసని, అసలు మెన్స్ట్రుయేషన్ ఎందుకు వస్తుంది చెప్పు. నువ్వే పర్లే అనుంచని చెప్పు. ఆడపిల్లలకి మెన్స్ట్రుయేషన్ నెల నెల ఎందుకు వస్తుంది తెలియదు, ఎందుకంటే నేను అక్కడ 2-3 స్లైడ్స్ స్కిప్ చేసేస్తా, మీకు అందరికీ తెలుస్తా. తెలీదా మీరు ఏం క్లాసు అమ్మా? 10th. వాళ్ళకి తెలియదు. ఓకే నువ్వు చెప్పు. అంటే నాకు ఒక లెవెల్ ఇది వస్తుంది కదా. డ్యూరింగ్ ప్యూబర్టీ పర్లేదు, కూర్చో కూర్చో, మమ్మాట పడద్దులే కూర్చో. ఎవరు చెప్తారు వాళ్ళు? పోనీ అలా చెప్పండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఎవరు ఎత్తావమ్మా నువ్వు చెయ్యి. ఓకే సరే సరే ఓకే, నో ప్రాబ్లం. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్యూబర్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్యూబర్టీ అంటే తెలుగులో కౌమార దశ అంటాం. దట్ ఈస్ ద స్టేజ్ బిట్వీన్ చైల్డ్ అండ్ అడల్ట్, అడల్ట్హుడ్. అంటే మీరు చిన్నతనం నుంచి, అంటే చిన్నపిల్ల చిన్నపిల్లవాడు అనే స్టేజ్ నుంచి పూర్తిగా పెద్దవాడు కాకముందు మధ్యలో వచ్చే స్టేజ్ అడోల్సెన్స్, కౌమార దశ, ప్యూబర్టీ అంటాం. ఈ ప్యూబర్టీలో ఏం జరుగుతుంది? బాడీ తన్ని తను రెడీ చేసుకుంటుంది. దేనికి రెడీ చేసుకుంటుంది? రీప్రొడక్షన్కి రెడీ చేసుకుంటుంది. అసలు రీప్రొడక్షన్కి ఎందుకు రెడీ చేసుకుంటుంది? ఈ భూమి మీద ఉన్న ఏ స్పీషీస్కి అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయి? రెండే కన్సర్న్స్ ఏముంటుంటాయి స్పీషీస్కి, ఏ జాతికైనా, అది కుక్కే అవ్వచ్చు, దోమే అవ్వచ్చు, పందే అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, ఏమిటుంటాయి? రెండే రెండు కన్సర్న్స్ ఉంటాయి ప్రధానంగా. ఏమిటవి? ఫస్ట్ ఏముంటుంది? ఫుడ్, సర్వైవల్, సర్వైవల్ అండ్ నెక్స్ట్ రీప్రొడక్షన్. ఈ రెండు ప్రధానంగా ఉంటాయి. ఎప్పుడైతే తిండి మనకి తీరింది, కొంచెం బతికాం అనుకుంటే రీప్రొడక్షన్కి రెడీ అవుతుంది. ఎందుకు? నెక్స్ట్ స్పీషీస్ కంటిన్యూ అవ్వాలి కదా. నెక్స్ట్ జనరేషన్ రాకపోతే ఎడ్లకాలం మేము ఉండం కదా, మేమందరం వెళ్ళిపోతాం, తర్వాత మీరు, మీ తర్వాత మీ పిల్లలు. కాబట్టి స్పీషీస్ కంటిన్యూ అవ్వాలంటే రీప్రొడక్షన్ జరగాల్సిందే. కాబట్టి బాడీ దానికి మిమ్మల్ని రెడీ చేసేసుకుంటుంది, తన్ని తను రెడీ చేసేసుకుంటుంది. ఇది ప్యూబర్టీ అనేది కేవలం ఆడవాళ్ళకైనా ఆడపిల్లలకైనా మగపిల్లలకు ఉండదా? ఉంటుంది, ఇద్దరికి ఉంటుంది. కింద దీనిక అవును, అదే ముందుకెళ్ళాలి కదా. ఓకే ఓకే, ఇద్దరిలోనూ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? డ్యూ టు రష్ ఆఫ్ హార్మోన్స్, ప్రొజెస్ట్రోన్, ఈస్ట్రోజన్ ప్రీతంగా సెక్రెట్ అవుతాయి బాడీలో. ఇవి బాడీలో వివిధ భాగాల్ని, అంటే బ్రెయిన్ని, బాడీని అన్నింటినీ ఎఫెక్ట్ చేస్తాయి. ఇందులో మనం ప్రధానంగా ఏం చూస్తాం? వీటి వల్ల ప్యూబర్టీలో ఏం చేంజెస్ మన బాడీలో చూస్తాం? డ్యూరింగ్ అడాల్సెన్స్, వెరీ గుడ్. బాయ్స్ ఫేషియల్ హెయిర్, బ్రేకింగ్ ఆఫ్ వాయిస్, కరెక్ట్. మస్కులర్ డెవలప్మెంట్, వెరీ గుడ్. మస్కులర్ డెవలప్మెంట్, స్పట్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది. గ్రోత్ అంటే ఎత్తు పెరుగుతారు, బరువు పెరుగుతారు. అది అందరిలోనూ జరుగుతుంది, బాయ్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఇంకేం పెరుగుతాయి? ఆడపిల్లల్లో బ్రెస్ట్స్ పెరుగుతాయి.
ఛాతీ భాగం పెరుగుతుంది. మగ పిల్లల్లో వెరీ గుడ్, ఆడపిల్లల్లో తుంటి భాగం పెరుగుతుంది, పెల్విక్ రీజియన్ వెడల్పు అవుతుంది. మగపిల్లల్లో భుజాలు వెడల్పు అవుతాయి. పర్వాలేదు, మీకు అంత ఇది లేదు, అన్నీ చెప్పామన్నారు కదా. అలాగే ప్యూబిక్ హెయిర్ వస్తుంది ఇద్దరికి, ప్యూబిక్ హెయిర్ వస్తుంది, ఆర్మ్ పిట్స్లో హెయిర్ పెరుగుతుంది, అవునా? ఇది ఎప్పుడు వస్తుంది ఆడపిల్లల్లో? యూజువల్గా 9 to 13 లేదా 9 to 16 వరకు కూడా జరగచ్చు. మగపిల్లల్లో యూజువల్గా 11 to 15 ఇయర్స్ ఈ మధ్యలో చేంజ్ వస్తాయి. మగవాళ్ళల్లో ఏమొస్తాయి చెప్పండి, రెండు చెప్పు. ఫేషియల్ హెయిర్ చివర్లో వస్తుంది ఇంకా బాగా పెద్ద అయ్యాక. షోల్డర్స్ బ్రాడెన్ అవుతాయి, వాయిస్ బ్రేక్ అవుతుంది. అది మగవాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఛాతి మీద పొట్ట మీద కూడా వెంట్రుకలు పెరుగుతాయి, ఆడవాళ్ళకి అలా పెరగదు. ఇంకా వాళ్ళకి జెనిటల్స్ కూడా పెరుగుతాయి, అందరికీ పెరుగుతాయి, ఆడ మగ అందరికీ కూడా జెనిటల్ ఏరియా డెవలప్ అవుతుంది. వాళ్ళకి స్క్రోటం పెరుగుతుంది, పెన్నిస్ పెరుగుతుంది, అవన్నీ కూడా ఈ ప్యూబర్టీలోనే జరుగుతాయి. ఆడపిల్లల్లో మనం మెన్స్ట్రుయేషన్ వస్తుంది అని చెప్పుకున్నాం. అసలు మెయిన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఆడపిల్లల్లో ఏంటది? ఇంకా ఇంకా వెరీ గుడ్, ఓవరీస్. 10th వాళ్ళు చెప్తున్నారు ఓవరీస్. ఇది పెట్టచ్చు అన్నారు కదా, ఈ ఓవరీస్. ఓవరీస్ వాటి ఇదేంటి ఫంక్షన్ ఏంటి? ఎగ్స్, వెరీ గుడ్, ఎగ్స్ రిలీజ్ చేస్తాయి. ఎగ్స్ ఏమవుతుంది? ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా ట్రావెల్ చేసి యూట్రస్లోకి వస్తాయి. ఈలోపు యూట్రస్ ఏం చేస్తుంది? ఒక బేబీని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి నరిష్మెంట్ ఇవ్వాలి, అందుకని అది లోపల ఒక, వెరీ గుడ్, అక్కడ ఒక లేయర్ ఫామ్ చేస్తుంది, అంటే విచ్ ఈజ్ ఫిల్డ్ విత్ న్యూట్రిషస్ బ్లడ్. ఎందుకు? బేబీ జైగోట్ బ్లాస్టోసిస్ట్ అక్కడికి రాగానే దానికి ఫుడ్ ఇవ్వడానికని అది రెడీ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఎప్పుడు తెలుస్తుంది? స్పెర్మ్ ఎంటర్ అయ్యి ఆ ఎగ్ ఫెర్టిలైజ్ అయ్యింది అని బాడీకి ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఫెలోపియన్ ట్యూబ్లో ఉండగానే తెలుస్తుంది బాడీకి. ఫెలోపియన్ ట్యూబ్లోనే ఎగ్ ఫెర్టిలైజ్ అవుతుంది, స్పెర్మ్ ఎంటర్ అయ్యి ఫెర్టిలైజ్ అవుతుంది. ఒకవేళ అవ్వలేదు, మామూలుగా అవ్వదు కదా, అవ్వనప్పుడు ఏం చేస్తుంది? వెంటనే హార్మోన్స్కి తెలుస్తుంది. హార్మోన్స్ దే బిగిన్ టు ఫాల్, ఈస్ట్రోజెన్ ప్రొజెస్టెరాన్ ఫాల్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే బాడీ సెన్స్ చేస్తుందో ఫాల్ అయిపోయి 24th డేకి ఎగ్ రీచ్ అవుతుంది, యూట్రస్కి రీచ్ అవుతుంది ఫెలోపియన్ ట్యూబ్లోంచి. అప్పటికి అది సెన్స్, అప్పటికి ఇంకా తెలిసిపోతుంది కదా ఇది ఫెర్టిలైజ్ అవ్వలేదు అని. అప్పుడు దెన్ ఇట్ బిగిన్స్ టు ఈ లెవెల్స్, మన హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అయిపోయి ఇట్ బిగిన్స్ టు షెడ్ దట్ లైనింగ్, యూట్రస్ ఈ లైనింగ్ని వదిలేస్తుంది, ఇంకా అవసరం లేదు, ఇది ఫెర్టిలైజ్ అవ్వలేదు, ఈ నెలకి దీని అవసరం లేదు అని అది వదిలేస్తుంది. వదిలేసిందే మనకి మెన్స్ట్రుయేషన్గా మనకి బయటికి, ఆడపిల్లలకి బయటికి వస్తుంది. ఈ ఇవి తెలుసు కదా, వీటి పేర్లు చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇలాగే అదిగో ఫెర్టిలైజ్ అయ్యింది, ఫెర్టిలైజ్ అయ్యింది చెప్పాను కదా. దీన్ని ఏమంటారు చివరికి, ఈ దీంట్లోకి వచ్చేది ఏమిటొస్తుంది, యూట్రస్లోకి వచ్చేది, దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. ఫెర్టిలైజ్ అయ్యింది అంటే అది ఇక్కడే అవుతుంది, గొజైగోట్ చూసారా, స్పెర్మ్స్ ఇక్కడే ఎంటర్ అయ్యి కలుస్తాయి. అక్కడి నుంచి ఈ జైగోట్ ఫార్మ్ అయ్యి 2 cell 4 cell స్టేజ్ ఇవన్నీ దాటుకొని అది బ్లాస్టోసిస్ట్గా ఈ ట్రావెల్లోనే మారుతుంది, మారి ఇక్కడికి వచ్చేసరికి బ్లాస్టోసిస్ట్గా వస్తుంది. అది ఇంప్లాంట్ అవుతుందా లేదా అన్నది, అది ఫెర్టిలైజ్ అయితే ఇంప్లాంట్ అవుతుంది, లేకపోతే లేదు. ఓకే, ఓకే ఓకే. ఇది
ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ ఫిమేల్ జెనిటల్స్. అంటే ఇది ఆడవాళ్ళకి బయటికి కనపడే వాళ్ళ జెనిటల్స్. ఏంటవి? అందులో ఫస్ట్ ఆ పైన ఉన్నది, ఫస్ట్ ఉన్నది ఏంటి తెలియదు, అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద అయిన వాళ్ళకు కూడా తెలియదు. ఏంటి? ఆడవాళ్ళకి రెండు ఓపెనింగ్స్ ఉంటాయి, యూరిన్కి ఒకటి, వెజైనల్ ఓపెనింగ్ వేరే. మనకి బ్లీడింగ్ అయ్యేది వెజైనా నుంచి అవుతుంది, యూరిన్ అది యురెత్రా నుంచి అవుతుంది. సరే, యానల్ ఓపెనింగ్ అందరికీ మామూలే. ఓకే, కాబట్టి బ్లీడింగ్ ఎక్కడి నుంచి అవుతుంది? ఆడపిల్లలు చెప్పాలి ముందు. వెజైనల్ ఓపెనింగ్ నుంచి అవుతుంది. ఇవి వేరు వేరు ఉంటాయి. మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే స్పెసిఫిక్గా యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకు? యానల్ ఓపెనింగ్ వేరే, కొంచెం వెనక్కు ఉంటుంది. మనం కడుక్కునేటప్పుడు ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఈ ఓపెనింగ్ కూడా ఉంది కాబట్టి వెజైనల్ ఓపెనింగ్, యానల్ పోర్షన్ ఏది కూడా దీనికి టచ్ అవ్వకూడదు. కడుక్కున్నారనుకో వెనక్కి వెనక్కే కడుక్కోవాలి. వెనక నుంచి మనం కాళ్ళ మధ్య నుంచి ఇలా పెట్టి ఇలా ముందుకు లాక్కూడదు. అంటే అక్కడ ఉన్న బ్యాక్టీరియా వెజైనల్ దగ్గర, వెజైనల్ ఓపెనింగ్ దగ్గరకు వస్తే అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఓకే, అందుకని వెనకది వెనక్కే కడుక్కోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న సంగతులే ఇవి, కొంచెం చెప్పడానికి మీకు వినడానికి ఏమన్నా ఇదిగా ఉంటాయేమో కానీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్స్ అవి వస్తే మనకు తెలీదు, ఈ వెజైనాలోంచి లోపలికి వెళ్ళిపోయి ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే మనకు తెలియదుగా, మనం చెప్పంగా, మనకు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉన్నా ఎవరికి చెప్పంగా, డాక్టర్ దగ్గరికి వెళ్ళంగా, అవి కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ హైజీన్లో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది రెగ్యులర్ మెన్సెస్ అయినప్పుడు అని కాదు, ఎప్పుడూ కూడా ఆడపిల్లలు ఇలాగే కడుక్కోవాలి. ఇది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కనబడుతుందమ్మా. ప్రధానమైనవి ఏంటి మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్? టెస్టిస్. వెరీ గుడ్. మిగిలినవన్నీ కూడా యాన్సిలరీ, దీనికి హెల్ప్ చేసేవే. ఇప్పుడు ఆడవాళ్లలో యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్ ఇవన్నీ కూడా యాన్సిలరీ ఆర్గాన్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. అంటే ఈ ఎగ్ ట్రావెల్ చేయడానికి, అది పోషింపబడటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరిచే వాటిని సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ అంటాం. ఇవి ప్రైమరీ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి ఆడపిల్లల్లో? ఓవరీస్. మగవాళ్ళల్లో ప్రైమరీ ఏంటి? టెస్టిస్. ఈ టెస్టిస్లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? స్పెర్మ్. వెరీ గుడ్. స్పెర్మ్ ఎక్కడి నుంచి ఎలా ట్రావెల్ అవుతుంది? ఇది నొక్కుంచడం కనబడుతుంది స్క్రీన్ మీద కనబడటంలో. ఇది ఈ స్పెర్మాటిక్ కార్డ్ నుంచి అది సెమినల్ వెసికల్స్లోకి వెళ్తుంది. మీకు ఉన్నాయా ఇదంతా? అంటే ఇవన్నీ కూడా దేనికి ఉపయోగపడతాయి? మెయిన్ స్పెర్మ్స్ ట్రావెల్ చేయడానికి, ఆ ట్రావెల్ చేసి ఒక ఫ్లూయిడ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడేవి ఈ సెమినల్ వెసికల్స్, ప్రోస్టేట్ గ్లాండ్, ఈ బల్బో యురెత్రల్ గ్లాండ్స్. మగవాళ్ళకి యూరిన్కైనా సెమెన్ ఇది బయటికి వచ్చేదైనా ఒకటే ఓపెనింగ్ ఉంటుంది, పెనిస్ అండ్ ఒకటే ఓపెనింగ్ ఉంటుంది. ఆడవాళ్ళకి మాత్రం వేరువేరుగా ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు మీకు మనం మెన్స్ట్రుయేషన్ ఎందుకు వస్తుంది ఆడవాళ్ళకి అన్నది తెలిసింది. యూజువల్గా ఎన్నాళ్ళు ఉంటుంది? 5 డేస్ మనకి బ్లీడింగ్ ఉంటుంది. సైకిల్ ఎన్నాళ్ళు ఉంటుంది? యూజువల్గా 28 డేస్ ఉంటుంది. కానీ 28 డేస్ ఉండాలని ఏమీ రూల్ లేదు. 21 డేస్ నుంచి 23 నుంచి 38 డేస్ వరకు కూడా ఉండొచ్చు. అంటే 1 మంత్ కన్నా ఎక్కువ కూడా, 38 డేస్ అంటే ఎక్కువే కదా, ఒక్కోసారి 1.5 మంత్ కూడా ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రుయేషన్ వచ్చిన కొత్తల్లో, ఇప్పుడు 11 ఇయర్స్కో 12 ఇయర్స్కి వచ్చిందనుకో, ఒక 2-3 ఇయర్స్ రెగ్యులేట్ అవ్వదు. ఏది మెన్స్ట్రుయేషన్ అనేది ఒక్కోసారి నెలకి 2 సార్లు వచ్చేస్తుంది, ఒక్కోసారి 2 నెలల దాకా అవ్వదు. ఎందుకు? ఇవన్నీ కూడా మన బాడీలో హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాయి. కాబట్టి 2-3 ఏళ్ళు మనం కొంచెం దీనికి ఆసిలేషన్కి
మనం ఓర్చుకోవాలి. మరీ ఎక్కువైతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. యూజువల్గా మనకి 3 to 7 days బ్లీడింగ్ ఉంటుంది. ఆ 3 to 7 days ఉన్న మామూలుగా ఒక మెన్స్ట్రల్ పీరియడ్లో ఎంత బ్లడ్ లూజ్ అవుతున్నారు లేడీస్ గర్ల్స్? 40 to 60 ml లూజ్ అవుతారు. కొంతమందికి కొంచెం హెవీ బ్లీడింగ్ ఉంటుంది, వాళ్ళు 100 ml దాకా కూడా లూజ్ అవుతారు. మన బాడీ రోజుకి ఎంత బ్లడ్ తయారు చేస్తుంది ఆన్ యావరేజ్ మామూలుగా? అతను ఎందుకో నువ్వు చెప్పాలిగా, అందరూ 10 20 ml బ్లడ్ మన బాడీ తయారు చేస్తూ ఉంటుంది. కానీ మనం మెన్స్ట్రుయేషన్ అప్పుడు వి లూజ్, ఆడపిల్లలు లూజ్ బ్లడ్ కాబట్టి అందుకనే ఆడపిల్లలు బాగా తినాలి, బ్లడ్ పట్టడానికి బాగా తినాలి అని చెప్తారు. ఏం తినాలి? బీట్రూట్, కరెక్ట్. ఏనన్నా? వెరీ గుడ్. ఆకుకూరలు ఎవరు చెప్పరేమిటారా? ఆకుకూరలు నచ్చవు ఎవరికి. ఇదైనప్పుడు బ్లడ్ పడ్డప్పుడు ఒక్కోసారి క్లాట్స్ కూడా పడిపోతాయి. ఎందుకు? అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ కూడా పడిపోతుంది కదా. ఎక్కట్లేదా? అర్థం కావట్లేదా? ఎక్కడ డౌట్ ఉంది చెప్పు. నువ్వు ఏ క్లాస్? 6th class. ఓకే ఓకే. మెన్స్ట్రుయేషన్లో ఫస్ట్ చెప్పాం కదా ఇర్రెగ్యులర్గా ఉంటుందని. మనకి ఛాలెంజెస్ 3 విధాలుగా వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెవీ పీరియడ్స్, పెయిన్ఫుల్ పీరియడ్స్. మనకి మొదట కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు ఇర్రెగ్యులర్గానే వస్తాయి. అవి ఒక్కోసారి 15 రోజులకే వస్తాయి, ఒక్కోసారి 2 నెలలకే వస్తాయి. అది టైం పడుతుంది, మనం కంగారు పడక్కర్లేదు. హెవీ పీరియడ్స్, హెవీ పీరియడ్స్ అంటే మామూలుగా మనం ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకుంటాం నాప్కిన్? పెద్దపిల్లలు చెప్పచ్చు. అవర్కి ఒకసారా? అవునా? దెన్ యు ఆర్ హ్యావింగ్ హెవీ బ్లీడింగ్. వన్ టు టూ అవర్స్ మీరు మార్చుకోవాల్సి వస్తుంది అంటే యు ఆర్ హ్యావింగ్ హెవీ పీరియడ్స్. యూజువల్గా 4 to 6 hours మనకు అవసరం పడుతుంది. 4 to 6 hours మనకి అవసరం పడుతూ ఉంటుంది నాప్కిన్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం. సాచురేట్స్ ఇన్ 1 hour, 1 to 2 hours అయితే హెవీ బ్లీడింగ్ అంటారు. యూజువల్గా మనకి ఈ హెవీ బ్లీడింగ్ ఎందుకు వస్తుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. మనం ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వెళ్ళాలి? హెవీ బ్లీడింగ్ అనే కంప్లైంట్తో మనం గైనకాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి? మోర్ దాన్ 8 days నీకు హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు గో టు డాక్టర్. అర్థమైందా? ఎందుకు అంత బ్లడ్ లూజ్ అవుతుంటే నువ్వు వీక్ అయిపోతావు, ఎనమిక్ అయిపోతావు. అంత అవ్వకూడదు. హెవీ బ్లడ్, హెవీ బ్లీడింగ్ మోర్ దాన్ 8 days అవ్వకూడదు. తర్వాత పెయిన్ఫుల్ పీరియడ్స్. పీరియడ్స్లో పెయిన్ ఉంటుందా? పొట్ట నొప్పి ఉంటుంది. కొంత నొప్పి ఉండటం అనేది సహజం, ఎందుకంటే యుట్రస్ కంట్రాక్షన్స్ జరుగుతాయి. అది బ్లడ్ని ఎక్స్పెల్ చేయాలి కాబట్టి. మామూలుగా ఇదే ఒక బెలూన్ ఉందనుకో, అందులోంచి లోపల నుంచి వాటర్ పోస్తే మనం అది బయటికి రావాలంటే ఇలాగ ఒత్తుతాం కదా, అట్లాగా కంట్రాక్షన్స్ జరుగుతాయి యుట్రస్. అందుకని మనకి కొంత పెయిన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది? ప్రొస్టాగ్లాండిన్ అనే కెమికల్ సెక్రెట్ అవుతుంది కాబట్టి ఈ నొప్పి అనేది ఉంటుంది. దీనివల్ల మనకి ఇంకా ఏముండొచ్చు పీరియడ్స్లో? నాజియా ఉండొచ్చు, డయేరియా అంటే ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాల్సి రావచ్చు, హెడేక్ వస్తుంది, చాలామందికి హెడేక్ వస్తుంది, అది కూడా ఉండొచ్చు. ఈ యూజువల్గా ఈ సింప్టమ్స్ 1-2 రోజులుండి తగ్గిపోతాయి, తగ్గిపోవాలి. మరి అంత నొప్పి వచ్చిన చెప్పమ్మా. కాన్స్టెంట్గా ఎవ్రీ టైం పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటాయా ఒక పర్సన్కి?
అవి జెనెటిక్ జెనెటిక్ బిల్డప్ ఉంటుంది అందులో. కాన్స్టెంట్గా అదే నేను చెప్తాను, పెయిన్ఫుల్ పీరియడ్స్ కాన్స్టెంట్గా ఉన్నాయంటే కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు. కొంచెం లెసన్ చేసుకోవాలి మనం అంతేగా. మరి కొంతమందికి పెయిన్ అవును, అది జెనెటిక్ మేకప్ ఉంటుంది, వాళ్ళ బాడీ టైప్ ఉంటుంది. కొంతమందికి చాలా నొప్పి ఉంటుంది, కొంతమందికి ఒకరోజే నొప్పి ఉంటుంది, కొంతమందికి అసలు ఏమీ ఉండదు, అది జెనెటిక్ మేకప్తో వస్తుంది. మనము ఉన్నదాన్ని ఎట్లా డీల్ చేయాలో మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనకి బాగా నొప్పి ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం కొంచెం స్లైట్గా ఆయిల్ రాసుకొని పొత్తికడుపు మీద ప్లాస్టిక్ బాటిల్లో వేడి నీళ్ళు పోసి దాని చుట్టూ టవల్ పెట్టేసి కాపు పెట్టినట్టు, కాపడం పెడతాం కదా ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, అలాగే పొట్టంతా కాపడం పెట్టుకోవాలి. అలాగే ఇంకేం చేయొచ్చు, అల్లం టీ ధనియాలు కషాయం వేసుకున్నది కొంచెం కొంచెం తాగుతూ ఉండొచ్చు. అలాగే మజ్జిగలో కొంచెం చిటికెడు ఇంగు వేసుకొని, కొంచెం మజ్జిగలో చిటికెడే ఇంత అంటే ఇంత ఇంగు వేసుకొని కలుపుకొని తాగినా మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. మనం మేనేజ్ చేసుకోవాలి. ఎలాగ మేనేజ్ చేసుకోవాలి, మనం ఎప్పుడు కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నట్టు మన డైలీ రొటీన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి. అది ప్రైమరీ ఎయిమ్. అంటే స్కూల్ మానేయటం, బయటికి వెళ్ళడం మానేయటం, ఇలాంటివి అలాంటివి లేకుండా ఎక్కడికైనా కొంచెం వెళ్ళగలిగేట్టుగా ఆ లెవెల్లో మనం మన పెయిన్స్ని మేనేజ్ చేసుకోవాలి. అది మనకి ఇన్కన్వీనియన్సెస్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ ఇన్కన్వీనియన్సెస్ డ్యూరింగ్ పీరియడ్స్. మగపిల్లలు శ్రద్ధగా వినండి, ఇవన్నీ ఎందుకు వినాలి, మగపిల్లలు ఎందుకు వినాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పమ్మా. వెరీ గుడ్. మీరు యూ కెనాట్ ఇమాజిన్ యువర్ లైఫ్ వితౌట్ లేడీస్. ఒక అమ్మగానో సిస్టర్గానో స్నేహితురాలుగానో కూతురుగానో ఆడపిల్లలు ఈ సొసైటీలో మీ జీవితాల్లో భాగంగా ఉండి తీరతారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ బాడీ గురించి మీకు కూడా తెలియాలి. సో ఫస్ట్ స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేస్తాం ఇప్పుడు చెప్పాము. వెరీ గుడ్. నెక్స్ట్ టేక్ రెస్ట్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది రెస్ట్. రెస్ట్ అని చెప్పేసి బోర్ల పడుకుంటాం అవునా, అది కాదు. మనం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెయ్యాలి కూడా, యోగా ఇలాంటివి, మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ తప్పనిసరిగా చెయ్యాలి. పీరియడ్స్ వచ్చినా నొప్పి ఉన్నా చెయ్యొచ్చు, చేయలేమా చెయ్యొచ్చు, చేయాలనుకుంటా. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మన ఈ కాలం పిల్లల్లో అస్సలు చూడండి ఏంటి, వాటర్ తాగరు. ఫాస్ట్ ఫుడ్స్ తింటారా బాగా, పిజ్జాలు బర్గర్లు తింటావా తింటావా. అలాగే ఎప్పుడు ఎస్పెషల్లీ పీరియడ్స్ అప్పుడు వేడి నీళ్ళతో, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో రెండు పూట్ల స్నానం చేయాలి. ఇప్పుడు ఒకవేళ కొంతమందికి పీరియడ్స్లో తొడలు అవి కూడా, థైస్ అవి కూడా తిమ్మిరెక్కేసినట్టు, అసలు కంట్రోల్ లేనట్టు ఉంటాయి, అప్పుడు వాటి మీద వేడి నీళ్ళు పోసుకున్నా కూడా మనకి కొంత రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇన్కన్వీనియన్సెస్ మనం ఏమేమి ఫేస్ చేస్తాం పీరియడ్స్లో. ఇచ్చింగ్ ఇన్ జెంటల్స్, కాళ్ళ మధ్య మనకి దురదలు వస్తాయి. ఎందుకు వస్తుంది, ఎలా ఏం చేయలేరు, మనం సరిగ్గా వాష్ చేసుకోవాలి. మనం క్లీన్గా వాష్ చేసుకోవాలి. ప్యాడ్ 4 to 6 hours కంపల్సరీ మార్చుకోవాలి. తడవలేదులే అది, పర్వాలేదులే, మన అమ్మలు చెప్తారు అమ్మో బోల్డ్ ఖరీదు రోజంతా ఉంచుకో అని. ఉంచుకుంటే మనకి దురదలు వచ్చేస్తాయి. అది తడిచినా తడవపోయినా మనం మార్చుకోవాలి. ఎందుకంటే మనం మాటికి బాత్రూమ్కి అది వెళ్ళొస్తుంటాం కదా, దానికి అది ఎలా సోక్ అయిపోతుంది. మామూలు వాటర్ మనం కడుక్కుంటాం కదా, ఆ యూరిన్ డ్రాప్స్తో అయినా లేకపోతే మనం మామూలుగా వాటర్తో కడుక్కున్నప్పుడైనా దాంతో సోక్ అయిపోతుంది. కాబట్టి మనం కంపల్సరీ 4 to 6 hours మార్చుకోవాలి. అలాగే మనకి దద్దుర్లు రావచ్చు, పొక్కుల్లాగా రావచ్చు, బొబ్బల్లాగా. ఎందుకు వస్తాయి, యూజువల్గా అవి ఏది పీరియడ్స్ టైంలో మనం రైట్ సైజ్ ప్యాంటీస్ వేసుకోవాలి. టైట్ వేసుకోకూడదు, మరి లూజ్ వేసుకోకూడదు. అలాగే కాటన్ ప్యాంటీస్ వాడాలి. మనకి బయట దొరికేవన్నీ కూడా
నైలాన్ ప్యాంటీస్, ఫారెన్ కంపెనీలు కదా అయ్యే ప్రొడక్ట్, అక్కడ ఏమిస్తారో అయ్యే ఇక్కడ మనకు కూడా పడేస్తూ ఉంటారు. అవన్నీ కోల్డ్ కంట్రీస్ కాబట్టి పర్వాలా, అమెరికా అప్పుడు స్విట్జర్లాండ్ అవి అంటే కోల్డ్ కంట్రీస్ రిలేటివ్గా, కాబట్టి వాళ్ళకి పర్వాలా, కానీ మనకి స్వెట్టింగ్ ఎక్కువ కాబట్టి మనం నైలాన్ ప్యాంటీస్ వాడకూడదు, కాటన్ ప్యాంటీసే, అది కూడా రైట్ సైజు ప్యాంటీస్, టైట్వి వాడకూడదు. టైట్ వాడితే ఏంటి, గాలి ఆడక అక్కడ గాలి ఫ్లో అవ్వక మనకి వెంటనే ఇన్ఫెక్షను వచ్చేస్తుంది. అలాగే బ్లడ్ క్లాట్స్ కొంతమంది గడ్డలు గడ్డలుగా పడిపోతుంది, అవి ఏం చేయాలి, మైల్డ్ ఎక్సర్సైజ్తో తగ్గుతాయి, కొంచెం మైల్డ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఏమనిపిస్తుంది, లావ్ అయిపోయామనిపిస్తూ ఉంటుంది పీరియడ్స్లో. పీరియడ్స్లో లావ్ అయిపోయామంటే యూజువల్గా వాటర్ రిటెన్షన్ ఉంటుంది, నీరు నిలబడిపోతుంది మన హార్మోనల్ చేంజెస్ వల్ల. అలాంటప్పుడు అంత బెంగపడక్కర్ల, అందరూ ఎమ్మో నేను ఈ వారంలో 2 కేజీలు పెరిగిపోయా అని మనం వెయిట్ చూసుకొని ఆడపిల్లలు మరీ కాన్షియస్గా ఉంటారు కదా, మనం బెంగపడక్కర్ల, పీరియడ్స్ వచ్చాక మళ్ళీ మనం నార్మల్ వెయిట్కి వచ్చేస్తాం. వాట్ ఈజ్ ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్, పిఎంఎస్ అంటారు. ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా 10th వాళ్ళు మనకి చెప్పాను, మన యాక్చువల్ మెన్స్ట్రేషన్ వచ్చే ముందు ఒక వారం నుంచి కూడా మన బాడీలో చెప్పాను కదా ముందు నుంచే ఈ హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. పడిపోతున్నప్పుడు అది మనల్ని బాడీని ఎఫెక్ట్ చేస్తుంది, అన్ని భాగాలని ఎఫెక్ట్ చేస్తుంది, ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా ఆడపిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫిజికల్గా ఏమనిపిస్తుంది, బాగా బద్ధకంగా ఉంటుంది. అలాగే కొంతమందికి విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది పిఎంఎస్లో, మరీ ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్లో కొంతమందికి మైగ్రేన్ వచ్చేస్తుంది. అలాగే కాన్స్టిపేషన్ వస్తుంది, మోషన్ సరిగ్గా అవ్వదు ఆ వారంలో. మెంటల్గా ఏంటి, మహా యాంగ్జైటీతో ఉంటారు. ఎందుకు, నేను మా అమ్మాయితో ఫేస్ చేశా ఇవి టీనేజ్లో, అసలు ఎంత తెలివైందో ఆ టైంలో ఏదన్నా చిన్న ప్రాబ్లం ఇది అటు కనపడలేదు, ఓ పుస్తకం కనపడలేదు అనుకో, ఓ ఏడ్చేసేది, ఇదేంటి ఒక పుస్తకం కనపడిపోతే ఎత్తుక్కుంటాం కానీ ఏడుస్తామా అనిపించేది, నాకు తెలీదు. ఆ పిఎంఎస్లో అలా ఉంటుంది, వాళ్ళు తెలివైన వాళ్ళే, తెలివిగా లేని వాళ్ళేం కాదు, అయినా సరే ఆందోళన యాంగ్జైటీ వచ్చేస్తుంది. అంటే డిస్క్రిషన్ ఏం పనిచేయదు అనమాట, లాజికల్ రీజనింగ్ కోల్పోతుంది. ఇవన్నీ డ్యూ టు హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి పిఎంఎస్లో, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మనం ఏమంటాము, ఫిజికల్ అండ్ మెంటల్ రెండు సిమ్టమ్స్ కలిపి ఏమంటాము, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. ఇది ఆల్మోస్ట్ అందరికీ ఉండాలా, అందరికీ ఉండదు, కానీ ఇవాళ రోజును చూస్తే 70% ఆడపిల్లలకి దే ఫేస్ దిస్ ప్రాబ్లం. సో పిఎంఎస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ నేను మగపిల్లలు కూడా ఎందుకు ఉండాలి అని చెప్పాము, యూ షుడ్ టెల్ దిస్ టు యువర్ మదర్స్ టు యువర్ సిస్టర్స్, అర్థమైందా, వాళ్ళని టేక్ కేర్ చేయడంలో మీకు హెల్ప్ అవుతుంది. పిఎంఎస్ని ఎలా ఫేస్ చేయాలి, మనం ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే సాల్ట్ తక్కువ తీసుకోవాలి. అంటే సాల్ట్ తక్కువ తీసుకోవడం అంటే అన్నిట్లోనూ సాల్ట్ చప్పగా తినక్కల, పచ్చళ్ళు మానేస్తే చాలు, ఆవకాయ పచ్చళ్ళు గోంగూర పచ్చళ్ళు అలాంటివి మానేయండి. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎందులో ఉంటుంది, వెరీ గుడ్, లీఫీ వెజిటబుల్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా కొంచెం కార్బ్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోండి, షుగర్ తీసుకోవద్దు, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా బాగా తగ్గిస్తే మనకి సిమ్టమ్స్ ఆ సివియరిటీ తగ్గుతుంది. ఇంకా ఇంతకు కూడా మనకి ఇది లేదంటే కొంత రెస్ట్ తీసుకోండి, వాటితో కూడా మనకి ఇది అవ్వలేదు తగ్గలేదంటే. సో చేంజెస్ హౌ టు గెట్ రెడీ ఫర్ పీరియడ్స్, పీరియడ్స్కి ఎలా రెడీ అవ్వాలి, మనకి అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాను కదా, ఒక 2-3 ఇయర్స్ మనకి పీరియడ్స్ రెగ్యులేట్ అవ్వవు, ఎప్పుడైనా అయిపోతాం, 15 రోజులకోసారి, ఇంకా మాట్లాడితే 10 రోజులకోసారి కూడా అయిపోతుంది, ఎప్పుడు అవుతామో తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం కంగారు పడకుండా ఎప్పుడూ ఒక ప్యాడ్ మనం బ్యాగ్లో ఉంచుకోవాలి, అలాగే ఒక ప్యాంటీ లోపలిది, ఒక లేదంటే ఇంకా బయట ప్యాంటు మీ స్కర్ట్ ఏదన్నా ఉంటే అది కూడా ఒకటి స్పేర్ ఎప్పుడు
యూ షుడ్ హ్యావ్ విత్ యూ. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ దట్ ఆన్సెట్. ఎందుకంటే మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు. బ్లీడింగ్ త్రూ క్లోత్స్, ఒకసారి బయటకు అయిపోతూ ఉంటుంది కదా, బ్లడ్ బయటకు అయిపోతూ ఉన్నప్పుడు స్కూల్లో మనకు తెలియదు బయటకు అయిపోతుంది. అప్పుడు ప్యానిక్ అవ్వక్కర్లేదు, భయపడక్కర్ల. ఏం చేయాలి, చున్నీ ఏదన్నా ఉంటే చున్నీ నడుం చుట్టూ కట్టేసుకొని బాత్రూమ్కి వెళ్ళి, ఇప్పుడు అన్ని స్కూల్స్లోనూ నాప్కిన్స్ కూడా ఉంటున్నాయి కదా, అవైలబుల్గానే ఉంటున్నాయిగా, పెట్టేసుకొని కొంచెం వాష్ చేసేసుకొని బయటికి వచ్చేసి నార్మల్గా ఉండొచ్చు. ముందర భయపడాల్సిన పని లేదు. దిస్ ఈజ్ నాట్ అబ్నార్మల్ ఆర్ అన్యాచురల్. ముందర మనం తెలుసుకోవాల్సింది అది ఆడపిల్లలు అయితే అవుతుంది, ఒక్కోసారి అవ్వచ్చు. మనం జాగ్రత్తగానే ఉంటాం అయినా కూడా ఒక్కోసారి అవ్వచ్చు. అలాంటప్పుడు ప్యానిక్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం ఆడపిల్లలు ఇంకా తెలుసుకోవాల్సింది వెజైనల్ డిశ్చార్జ్. ఈ వెజైనల్ డిశ్చార్జ్ మనకి మామూలుగా కొంచెం ట్రాన్స్పరెంట్గా కొద్దిగా జిగురుగా ఉండే ఫ్లూయిడ్ సెక్రెట్ అవుతూ ఉంటుంది వెజైనా నుంచి. అది పిరియడ్స్ ముందు నుంచి అవుతుంది, తర్వాత మధ్యలో కూడా అవ్వచ్చు. అది కొంచెంగా ఉన్నంతకాలం మనం పెద్దగా దాని గురించి అంత పట్టించుకోకాల. కానీ ఎప్పుడు పట్టించుకోవాలి, అది పెరుగులాగా లేకపోతే పాల్లాగా మేగళ్లాగా పడి తీగల్లాగా సాగుతుందనుకో, అప్పుడు దట్ ఈస్ అబ్నార్మల్. అలాగే మామూలుగా ఆ వైట్ డిశ్చార్జ్, వెజైనల్ డిశ్చార్జ్ వాసన ఏమి ఉండదు, బ్యాడ్ స్మెల్ ఏమి ఉండదు. ఎప్పుడైతే బ్యాడ్ స్మెల్, మీ ప్యాంటీ తీసినప్పుడు మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది, దెన్ యూ షుడ్ కన్సల్ట్ ఏ గైనకాలజిస్ట్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్, యూజువల్గా ఏముంటుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఈజీగానే చిన్న మెడిసిన్ ఏదో ఇస్తారు, అదే అక్కడ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఎప్పుడు దాన్ని అబ్నార్మల్ అనుకునేది, దాని కలర్ ఎల్లో ఆర్ గ్రీన్ ఆర్ పింక్, అంటే బ్లడీ డిశ్చార్జ్ అలా ఉంటూ ఉంటే. అలాగే ఫౌల్ స్మెల్, అక్కడ మీకు ఎప్పుడైనా జెనిటల్స్లో ఎప్పుడు దురదగా ఉంటుంటే, వెజైనాలో ఎప్పుడు దురద, విపరీతమైన దురద వస్తుంది ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అలా ఉంటే అబ్నార్మల్, యూ షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్. అర్థమైందా? అది మీ అమ్మలకి తెలియకపోవచ్చు, ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఎందుకు, మీరు చదువుకుంటున్నారు కాబట్టి. ఎలాంటి ఫుడ్ తినాలి, ఇది మీరు చెప్పచ్చు. చెప్పండి, ఎలాంటి ఫుడ్ తినాలి అసలు ఆడపిల్లలు? ఓకే, ఫుడ్ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ప్రోటీన్. అందరూ నాన్ వెజ్ తింటారా? తింటారా? నాన్ వెజ్ తినండి, రైస్ తగ్గించుకొని నాన్ వెజ్, ఇవి ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ తినాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. అసలు మనం చెయ్యంది ఏంటంటే, టీనేజ్లో వాళ్ళు మాత్రం అస్సలు వినరబ్బా, ఎక్సర్సైజ్ చేయాలి లేదా వాకింగ్ అన్నా వెళ్ళాలి. అమ్మో, అసలు టీనేజ్ పిల్లలకు అసలు చెప్పలేము కదా, వింటారా అసలు అమ్మా నాన్నల మాట? మా అమ్మాయి ఎప్పుడు వినేది కాదు. అలాగే రెండు పూట్ల వేడి నీళ్ళతో స్నానం చేయాలి. ఎప్పుడు కూడా జెనిటల్స్ బాగా క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలి. అక్కడ అక్కడేం ముట్టుకుంటాంలే అలా కాదు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. అర్థమైందా? అది మీరు బాగా వాష్ చేసుకోవాలి, తుడుచుకోవాలి. అలాగే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఇంకేం తినొచ్చు? బ్లాక్ గ్రామ్ అంటే ఏంటి? పొట్టుమినప్పప్పు. ఎస్ ఎస్, బ్లాక్ గ్రామ్ అంటే పొట్టుమినప్పప్పు. సున్నుండలు తింటారా? జింజల్లీ ఆయిల్. జింజల్లీ ఆయిల్ అంటే నువ్వుల నూనె, డేట్స్, ఖర్జూరాలు. అలాగే అన్నింటికన్నా మనకి బాగా చౌకగా దొరికేది, ఫ్రీగా దొరికేది ఏంటారా? మునగాకు. అస్సలు తినం కదా, మునగాకు పొడి, మునగాకు పప్పు అవి తినండి. అసలు వెరీ రిచ్ ఇన్ కాల్షియం అండ్ ఐరన్ మునగాకు. డైలీ తిని చూడండి, ఒక వన్ మంత్ మీకు చాలా తేడా కనబడుతుంది. అలాగే మనం ఐరన్ తిన్నప్పుడు తప్పనిసరిగా ఇంకోటి ఏం తీసుకోవాలి? న్యూట్రిషన్, విటమిన్ సి. వెరీ గుడ్. ఎందుకు, విటమిన్ సి హెల్ప్స్ ఇన్ ఐరన్ అబ్జార్ప్షన్. కాబట్టి తినే రోజు కూడా ఆమ్లా కానీ లెమన్ కానీ తీసుకోవాలి. సి విటమిన్కి ఇంకో క్వాలిటీ ఏంటి, అది బాడీలో నిలువ ఉండదు. మిగిలినవి ఏమన్నా నిలువ ఉంటాయి కానీ ఇది స్టోర్ అవ్వదు. కాబట్టి రోజు తీసుకోవాల్సిందే, ఎప్పటికప్పుడు ఎక్స్క్రీట్ చేసేస్తుంది కాబట్టి
మరి మన బాడీకి అవసరం కాబట్టి ఐరన్ వెళ్ళాలి అంటే సి విటమిన్ ఉండాలి కాబట్టి రోజు కూడా మనం సి విటమిన్ తీసుకోవాలి. నౌ ఇంపార్టెంట్ పార్ట్, మెటీరియల్స్ వి యూజ్ నార్మల్లీ డ్యూరింగ్ పీరియడ్స్ ఏంటవి, శానిటరీ ప్యాడ్స్, ఇంకా రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్. క్లాత్ వాడతారా? కొంతమంది వాడతారు. కొత్తది ఏమిటి అంటే మెన్స్ట్రల్ కప్, మెన్స్ట్రేషన్ కప్స్, ఇవి కొత్తగా వచ్చినవి. శానిటరీ నాప్కిన్స్ గురించి ముందర మనం, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? మనం ఎక్కువ వాడేది శానిటరీ ప్యాడ్సే, డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్. ఇవి ఎందుకు కన్వీనియన్స్ మనకి, దాని తర్వాత పని ఉండదు. ఒకసారి వాడామంటే పేపర్లో చుట్టి పడేయటమే, ఇంకా దాని గురించి పట్టించుకునే పనే లేదు దాన్ని. కాబట్టి వీ ఫీల్ వెరీ కన్వీనియంట్, ఏదో ఒక ర్యాపర్లో చుట్టేసి దాని డెసిగ్నేటెడ్ బిన్లో వేసేస్తాం. వాటిని ఏం చేయాలి, డెసిగ్నేటెడ్ బిన్లో పేపర్ చుట్టన్నా వేయాలి లేకపోతే ఎక్కడ పారేస్తాం, కమోడ్లో పారేస్తాం. అవునా? కమోడ్లో పారేయకూడదు, కమోడ్లో పారేస్తే పైప్స్ బ్లాక్ అయిపోతాయి. కానీ పెద్ద డిసడ్వాంటేజ్ శానిటరీ ప్యాడ్స్లో ఏంటి, దే ఆర్ నాట్ కంపోస్టబుల్, డికంపోజబుల్, డికంపోజ్ అవ్వవు. 500 to 800 years దే స్టే ఇన్ సాయిల్, అన్ని సంవత్సరాలు పడుతుంది. మన ఈ మెన్స్ట్రల్ హైజీన్ అలయన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ సర్వే ప్రకారం మన దేశంలో, మన దేశంలోనే నేను చెప్పేది, సుమారుగా 333 కోట్ల మంది మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్ ఉన్నారు. 336 మిలియన్, 33 కోట్ల మంది మెన్స్ట్రుయేటింగ్ ఏజ్లో ఉన్న విమెన్ ఉన్నారు. వాళ్ళల్లో అందరూ శానిటరీ ప్యాడ్స్ వాడరు. మళ్ళీ సుమారుగా వాడేవాళ్ళు ఒక 12% 15% ఉంటారు అనుకుంటే, మనం వాడేది, మనం డిస్పోజ్ చేసే ప్యాడ్స్ డైలీ 1 crore, డైలీ 1 crore శానిటరీ ప్యాడ్స్ మనం పారేస్తున్నాం ఇండియాలోనే చెప్పేది. అంటే ఎంత ఎన్విరాన్మెంట్ మీద బర్డెను, దే ఆర్ నాట్ కంపోస్టబుల్, డికంపోజ్ అవ్వవు, డిగ్రేడబుల్ కా, బయోడిగ్రేడబుల్ కాదు. అరౌండ్ ఎంత ప్యాడ్ వేస్ట్, ప్యాడ్ వేస్టే 150,000 tons పర్ ఇయర్ ఓన్లీ ఇన్ ఇండియా. ఏది, ఓన్లీ శానిటరీ ప్యాడ్స్ వల్ల మనకది. క్లాత్ ప్యాడ్స్ దీనికి వాడచ్చు, కొంతమంది చాలామంది వాడతారు. ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్, మళ్ళీ మనం ఉతికి వాడుకోవచ్చు. అలాగే అవి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉన్నది మెయిన్, వాటి వల్ల ఏంటి ఎన్విరాన్మెంట్ పొల్యూషను. ఎందుకు, క్లాత్ కాబట్టి మీరు ఒకవేళ పారేసినా అది కంపోస్ట్ అయిపోతుంది, డిగ్రేడ్ బయోడిగ్రేడబుల్ కాబట్టి అయిపోతుంది. ఒక కాకపోతే ఒక 1 year పట్టచ్చు, బెటర్ కదా 800 years కన్నా 1 year అది డికంపోజ్ అయిపోతే అది బెటర్. డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎప్పుడు వాడిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి. అది ఎందుకు, ఆ పీరియడ్స్ అప్పుడు మనకి అసలే కొంచెం అలసటగా ఉంటుంది, అమ్మ వాష్ చేసుకోవాలబ్బా అని చిరాకు పడతాం. అందుకనే మనం డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్ ప్రిఫర్ చేస్తాం. అది వాష్ చేసుకోవాలంటే ఏంటి, ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉండాలి. అవునా? ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉండాలి. అలాగే వాటిని సరిగ్గా వాష్ అయిపోతే ఫౌల్ స్మెల్ వస్తుంది, మనకి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. క్లాత్ ప్యాడ్స్ బెటర్ అనిపించేది ఏంటంటే, క్లాత్ ప్యాడ్స్ మనం ఉతుక్కోగలిగితే ఓన్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ సోప్. అది ఎలా వాడుకోవాలి, మనం క్లాత్ అయితే వాటిని తర్వాత బాయిల్ చేసుకోవాలి, వేడి నీళ్ళల్లో సోపు ఉప్పు అవి వేసి బాయిల్ చేసి ఎలా ఆరేయాలి. మనం ఏం చేస్తాం, ప్యాడ్మ్యాన్ చూసారా, మాస్టర్ చెప్పారు ప్యాడ్మ్యాన్ అందరూ బాగా చూసారని. చూసారా ప్యాడ్మ్యాన్? చూడకపోతే తప్పనిసరిగా చూడండి సినిమా, అక్షయ్ కుమార్ సినిమా. ఓకే, చూడకపోతే చూడండి, వర్త్ సీయింగ్, యూట్యూబ్లో ఉన్నట్టుంది. నేనైతే నెట్ఫ్లిక్స్లో చూసాను, నిన్ననే చూసా, ఇదంతా చదివిన తర్వాత నేను నెట్ఫ్లిక్స్లో చూసా. అసలు చూడాల్సిన సినిమా. అసలు అతను ఏమో
ఎంత కన్సర్న్ చూపిస్తాడు. ఇదేంటి మురిగుడ్డలు వాడుతున్నావు నువ్వు, ఇలా మురిగుడ్డలు వాడితే నీ ఆరోగ్యం ఏమైపోవాలని భార్యతో అంటుంటాడు పాపం. అంత అంటున్నా ఆవిడ అదేంటి నా మెన్స్ట్రేషన్ గురించి నువ్వు మాట్లాడడం ఏంటి, అందరు ఆడాళ్ళు తిట్టి చివరికి ఆయన్ని ఊరి నుంచి వెళ్ళేస్తారు ఆయన్ని పాపం. ఇలా పనికిరాని ఇవన్నీ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాడు అని. అసలు మాట్లాడడం ఏంటి దాని గురించి, వాళ్ళ ఆవిడ రియాక్షన్ అవి చూడాలి. తల్లి చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు భార్య అందరూ వదిలేసి వెళ్ళిపోతారు అతన్ని. అయినా సరే అతను పట్టుదలగా తయారు చేస్తాడు, అంటే ఈజీగా తక్కువ ఖర్చులో అవైలబుల్గా ఉండాలని శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తాడు. అది నిజంగా జరిగిన స్టోరీయే. ఇప్పుడు క్లాత్ ప్యాడ్స్ గురించి చెప్పాం కదా, క్లాత్ ప్యాడ్స్ మనము వాడాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు బాగా ఉతకాలి, తర్వాత బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత నీడలో కాదు, ఎండ తగిలేట్టే ఆరేయాలి. మనకి సొసైటీ నుంచి పక్కింటి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి చాలా ప్రెషర్ ఉంటుంది, అదేంటి ఈ గుడ్డలు ఇక్కడ కనబడేట్టు ఆరేశారు. మా అమ్మాయిదంతా నేను ఒకసారి ఫేస్ చేస్తాను, మా ఇంట్లోనే ఆరేసుకుంది అయినా సరే కనబడిందంట పక్కింటి వాడు నన్ను పిలిచి నీకు తెలియదమ్మా ఇంకా చిన్నపిల్లవు కదా నువ్వు, అమ్మాయి అలా ఆరేస్తే చెప్పాలి కదా నువ్వు, అలా ఆరేయకూడదు లోపల ఆరేసుకోండి అంటే ఆ లోపల ఎక్కడో ఆరేసాం. అసలు అలాగా చేస్తే పనికిరాదు. బ్యాక్టీరియా పోవాలి అంటే ఇట్ షుడ్ గెట్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. ఒకవేళ మీకు అలాగా అబ్జెక్షన్ ఏదన్నా వస్తే డాబా మీద ఏదో చాపో ఏదో వేసి దాని మీద ఎవరికి అలాగన్నా ఆరేసుకోవచ్చు. ఏది మేనేజ్ చేసుకోవాలి క్లాత్ ప్యాడ్స్ వాడాలి అంటే. ఎందుకు మనం క్లాత్ ప్యాడ్స్ అని నేను కొంచెం ఇన్సిస్ట్ చేసి చెప్తున్నా, శానిటరీ ప్యాడ్స్ వెరీ నాన్ డికంపోస్టబుల్, చాలా పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ దానివల్ల జరుగుతోంది కాబట్టి. సరే కొత్తగా వచ్చినవి ఈ మెన్స్ట్రేషన్ కప్స్, ఇందా చూసాం కదా ఆ ఫోటో చూసారు కదా, కప్పులాగా ఉంటుంది. ఇందా మళ్ళీ అటు వెళ్తా ఉంటా. ఇవి మెన్స్ట్రేషన్ కప్ అంటే సిలికాన్తో తయారు చేస్తారు ఇది. అవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి వాటిల్లో, అందులో ఏంటి బ్లడ్ కలెక్ట్ అయిపోతుంది మీకు. అది లోపల వెజైనాలో పెట్టుకుంటారు, ఆ బ్లడ్ డైరెక్ట్గా అందులో కలెక్ట్ అయిపోతుంది. మనము అది ఒక 4-6 అవర్స్కి టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ ఒంపేసి మళ్ళీ దాన్ని వాష్ చేసి పెట్టేసుకోవచ్చు. దీనివల్ల మెయిన్ ఏంటి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉండదు. ఒక కప్పు చాలా కాస్ట్లీయే, 1500-2000 కూడా ఉంటుంది. కానీ శానిటరీ ప్యాడ్స్ మనం నెల నెలా కొనుక్కోవాలి కదా, 100 రూపాయలన్నా ఉంటుంది ఒక ప్యాడ్. ఎంత ఉందో ఇప్పుడు నాకు తెలియదు. ఒక సంవత్సరంలో మనం దానికి పెట్టే ఖర్చు ఇది ఓ కప్పుకి పెడితే ఇది రీయూజబుల్, 5-10 ఇయర్స్ మనం ఇది వాడుకోవచ్చు. మన ఫ్లో బట్టి మన ఏజ్ బట్టి కూడా సైజెస్ దొరుకుతాయి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ పొల్యూషను జరగదు దీనివల్ల. అంటే పిల్లలు పెట్టుకోవాలి అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ తీసుకొని ఆ ప్రొసీజర్ అది కొంచెం కనుక్కొని పెట్టుకోవచ్చు, యూజ్ చేయొచ్చు. ఫస్ట్ పీరియడ్ తర్వాత నుంచి కూడా యూజ్ చేయొచ్చు మీరు, కాకపోతే అంటే మీకు చెప్పాలి కాబట్టి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్గా ఉంటుంది. కానీ వర్త్ ట్రయింగ్. ఇలాగా వాష్ చేసేసుకోవచ్చు మనం, మామూలుగా వాష్ చేసేసుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఏదైనా కూడా శానిటరీ ప్యాడ్స్ అవ్వచ్చు, క్లాత్ ప్యాడ్స్ అవ్వచ్చు, మెన్స్ట్రేషన్ కప్స్ అవ్వచ్చు. మీరు ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు వెళ్ళి మార్చుకున్నా ఏదైనా సరే చేతులు శుభ్రంగా సోప్తో కడుక్కోవాలి. ఒకవేళ మీరు స్కూల్లో ఉంటారు లేకపోతే బయట ఉంటారు, అక్కడ కుదరదు అనుకో, సోప్స్ అన్ని చోట్ల ఉండట్లా, ఎప్పుడు కూడా హ్యావ్ ఏ స్మాల్ సోప్ విత్ యూ. మనం బయటికి ఎక్కడ, నేను ఎక్కడ జర్నీకి వెళ్ళినా ఒక చిన్న సోపు శానిటైజర్ ఎప్పుడు పెట్టుకుంటా. ఎక్కడైనా మరి టిఫిన్ మధ్యలో తినాలనిపించింది అనుకో, సోప్స్ ఉండవు అన్ని చోట్ల, చేతులు కడుక్కొనే తినాలి. మామూలుగానే మనం చేతులు కడుక్కోవాలి. ఇంకా శానిటరీ నాప్కిన్స్ ఇవి డీల్ చేసినప్పుడు కంపల్సరీ చేతులు కడుక్కొనే సోప్తో కడుక్కొనే బయటికి రావాలి. అర్థమైందా? ఒక డిస్పోజబుల్ శానిటరీ నాప్కిన్లో 4 ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఉన్నంత ప్లాస్టిక్ ఉంటుందంట.
పొల్యూషన్ కాజ్డ్ బై శానిటరీ వేస్ట్. ఎందుకని శానిటరీ వేస్ట్ ఇంకా పొల్యూషన్ మనలాంటి కంట్రీస్లో ఎందుకు, మనకి ఎక్కడ కూడా కలెక్షన్ అండ్ రెస్పాన్సిబుల్ డిస్పోజల్ సిస్టమ్ లేదు, అసలు మనకి ఏ సిటీలోనూ లేదు. ఇదంతా తీసుకెళ్తారు, ఊరు బయట పడేస్తారు, అదే వదిలేస్తారు, లేదా మైనింగ్ చేశారనుకో ఆ గొయ్యిల్లో పడేస్తారు. ఏదైనా సరే అంత వేస్ట్ అందులోనే పడేస్తారు, ప్లాస్టిక్ అవ్వచ్చు, శానిటరీ వేస్ట్ అవ్వచ్చు అన్నీ. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, డైపర్స్, పిల్లల డైపర్స్ కూడా అంతే సేమ్ దీట్లాగానే. నేను ఇంకా ఓన్లీ శానిటరీ వేస్ట్ అంటే మెన్స్ట్రల్ ప్యాడ్స్లోనే 150,000 టన్స్ పెర్ ఇయర్ అని చెప్పా. ఇవన్నీ కలుపుకుంటే, పిల్లల డైపర్స్ కలుపుకుంటే ఇంకా అన్ని రెట్లు. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, మన దేశంలోనే ఎక్కడా లేదు. మెన్స్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్, ఇవ్వడానికి అన్ని రూల్స్ ఇస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వాళ్ళు ఏం చెప్తారు, సేఫ్ డిస్పోజల్ అంటే ఏంటి, నువ్వు నీ శానిటరీ నాప్కిన్ సేఫ్గా డిస్పోజ్ చేయాలంటే అర్థం ఏంటి అసలు. మినిమమ్ ఆఫ్ హ్యూమన్ కాంటాక్ట్తో, మినిమమ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్తో దాన్ని డిస్ట్రక్ట్ చేయడాన్ని సేఫ్ డిస్పోజల్ అంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం, బయటికి వెళ్ళామనుకో, బయట అయితే ఓపెన్గా పొదల్లో బూషెస్లో పారేస్తాం, ఏ చెట్టు చాటో పారేస్తాం, అవునా? ఏం చేస్తాం, మనకి ఫెసిలిటీస్ లేవు, పారేస్తాం అట్లా. ఒకవేళ ఉన్నా మనం జాగ్రత్తగా పట్టుకొచ్చినా దాన్ని ఇక్కడ చెత్తపొట్టులో పడేస్తే ఏం చేస్తాడు, సేమ్ థింగ్ హ్యాపెన్స్, అవునా? కాబట్టి ఇంకా కొంతమంది ఏం చేస్తారు, కనపడకూడదనే ఇది ఉంది కదా, చెరువుల్లో నదుల్లో అక్కడ పారేస్తారు నాప్కిన్స్, శానిటరీ ప్యాడ్స్ అస్సలు చేయకూడదు. అర్థమైందా? వెరీ అన్సేఫ్ డిస్పోజల్. అసలు ఎందుకు మనకి డ్రైనేజ్ అంతా కూడానే ఈ కెనాల్స్లో కలిసిపోతుంది, ఎలా ఇలాగే కదా మనం పారేస్తాం, అంతేనా? ట్రూ, ఇలాగే ఉంటుంది మనం పారేసే విధానం. కాబట్టి శానిటరీ వేస్ట్ని ఆన్ సైట్ డిస్పోజల్ అనేది బెస్ట్. ఆన్ సైట్ డిస్పోజల్ అంటే వీలైనంత వరకు మనమే డిస్ట్రాయ్ చేయటం. మనం డిస్ట్రాయ్ చేయడం అంటే వీళ్ళు ఏం చెప్తారు, పిట్ బర్నింగ్ ఒకటి చెప్తారు, డీప్ బరియల్ ఒకటి చెప్తారు. అంటే ఒక 5 మీటర్స్, ఎంత చాలా లోతుగా తవ్వుకోవాలి, మనం అంత తవ్వుకోగలమా, ఇళ్లల్లో అంత ప్లేసులు కూడా ఉండట్లా, డీప్ పిట్ తవ్వి. ఒకవేళ అలా బరీ చేసామనుకో, చేసినా కూడా లీచ్ ఉంటుంది కదా, అదేమి డీకంపోజ్ అవ్వదు కదా, సాయిల్ పొల్యూట్ అవుతుంది. కానీ కొంత బెటర్, ఓపెన్గా పడేసిన దానికన్నా అది బెటర్ కాబట్టి అది చెప్తారు. అలాగే పిట్ బర్నింగ్, డీప్గా పిట్ తవ్వి అందులో ఆకులు అన్ని వేపాకులు అన్నీ వేసి బర్న్ చెయ్యొచ్చు. కానీ బర్నింగ్ కూడా ఎందుకు, శానిటరీ ప్యాడ్స్లో వాడేది సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్, అంటే ప్లాస్టిక్, అదంతా పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్. మనకు అది చూడడానికి క్లాత్లా ఉంటుంది కానీ యాక్చువల్ క్లాత్ కాదు, పేపర్ కాదు, అదంతా కూడా కెమికల్ ఇది కాబట్టి ఆ పాలిమర్స్ అబ్జార్బ్ కావు. వాటిని బర్న్ చేసినా కూడా పొల్యూషనే, వాటిని చాలా హై టెంపరేచర్స్లో బర్న్ చేయాలి, అయినా అప్పుడు పొల్యూషన్ ఉండదా, ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టే స్కూల్స్లో ఏం చెప్తారు, పెద్ద పెద్ద వీటిల్లో ఆఫీసుల్లో ఇన్సినరేటర్ ఉండాలి అని చెప్తారు, శానిటరీ ప్యాడ్స్కి ఇన్సినరేటర్ ఉండాలి. అలాగా అక్కడ గన్నవరంలో గర్ల్స్ హై స్కూల్లో ఇన్సినరేటర్ ఉంది, వాళ్ళందరూ అది స్పెసిఫిక్గా ఒక బాత్రూమ్ ఉంటుంది దానికి, వాళ్ళు అక్కడ కన్నం ఉంటుంది గోడకి, అటు పడేస్తారు యూజ్డ్ శానిటరీ ప్యాడ్ పడేస్తే అది డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోతుంది, రోజుకొకసారి దాన్ని బర్న్ చేసేస్తారు, ఆ పైకి ఉంటుంది కాబట్టి కొంతవరకు పొల్యూషను కొంత కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఈ బరీ చేయడం కూడా ఎలాగ బరీ చేయమంటాడు, వాటర్ సోర్సెస్, ఏ బావులో లేకపోతే కెనాల్స్, వాటికి 5 to 7 meters. 5 meters అంటే ఎన్ని అడుగులు, 6వ క్లాస్ వాళ్ళు కూడా చెప్పొచ్చేమో, ఎవర్రా 5 meters ఎన్ని అడుగులు, సుమారుగా 15 కన్నా ఎక్కువ ఉంటుంది, 15 అడుగులు, 16 అడుగులు, అంత దూరంలో డీప్ పిట్ తీసి బరీ చేయాలి. ఈ చెప్పాను కదా, ఎక్కడైనా వాషింగ్ ఉంటే, వాషింగ్ ఫెసిలిటీస్ బాగా ఉంటే క్లాత్ ప్యాడ్స్ కానీ మెన్స్ట్రుయేషన్ కప్స్ వాడడం బెటర్. తర్వాత నెక్స్ట్ లాస్ట్ టాపిక్, మెన్స్ట్రువల్ టాబూస్ అండ్ ఉమెన్స్ హెల్త్. టాబూస్ ఉన్నాయా, ఉన్నాయా లేదా, టాబూస్ అంటే అపోహలు,
చెప్పండి, ఏమేమి మీకు ఏమేమి చెప్తుంటారు? పీరియడ్స్ అప్పుడు ఇంట్లోకి రాకూడదు, పూజ గదిలోకి రాకూడదు, ఆవకాయ అసలు ముట్టుకోకూడదు. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏమ్మా? మొక్కలు ముట్టుకోకూడదు, ఇవన్నీ కూడా. అది కూడా ఉందా అంబాబోయ్? దుప్పటి మీద కూడా పడుకోకూడదు, నేల మీద పడుకుంటారా? చాప? అయ్యో చూసావా, ఇవన్నీ కూడా అపోహలు. అపోహలు అంటే ఏమీ అందులో నిజమేమీ లేదు. మిత్ ఏంటి? డ్యూరింగ్ దయర్ పీరియడ్స్ గర్ల్స్ ఆర్ ఇంప్యూర్, అందుకే పూజల్లోకి రానివ్వరు. మన వాళ్ళు ఇప్పుడు గొప్పగా చెప్తుంటారు, అమ్మో 5 రోజులు వాళ్ళని వేరే కూర్చోబెడతా ఉంటాం, వాళ్ళకి రెస్ట్ కోసం కూర్చోబెడతాం. ఏం గుడ్డు, ఏం కాదు. వాళ్ళు ఇంప్యూర్, వాళ్ళు అపవిత్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంట్లోకి రాకూడదు, ఏ ఫుడ్ ముట్టుకోకూడదు. కొంతమంది బీరువా కూడా ముట్టుకోరు, లక్ష్మీదేవి కదా, మనీ పెట్టే బీరువా, బట్టలు ఉన్న బీరువా కూడా ముట్టుకోరు, బయట విడిగానే ఉంటారు. ఏది ఇది పోనీ, మా అమ్మగారు అప్పుడు మేము పాటించలేదులే, ఇంకా మా అమ్మగారు అప్పుడు పాటించేవారు. వాళ్ళు అనుకుంటే పర్వాలా, ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు కూడా ఎంతో కొంత ఫాలో అయిపోతారు ఇందులో, వాళ్ళు కూడా. అది చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు చదువుకుంటున్నాం మనం? ఎందుకు చదువుతున్నాం? పర్పస్ ఏంటి అసలు? మన హ్యూమన్ డిగ్నిటీని కాపాడుకోవడానికి, లేదా మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఫ్రిడ్జ్ కొనడం, ఏసీ కొనడం కాదు. మనం మరింత అవగాహన కలిగి బతకాలి ఈ ప్రపంచంలో. దానికోసం మనం చదువుకోవాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఎంత పర్టికులర్, నేను అమెరికా కూడా వెళ్ళా కదా, అక్కడ వాళ్ళు కూడా ఎంత ఇదిగా ఉంటారో, ఎంత ఫాలో అయిపోతారో, ఇవన్నీ కూడా భలే చిరాకు అనిపిస్తుంది. అది మిత్. దే ఆర్ నాట్ ఇంప్యూర్. మెన్స్ట్రుయేషన్ అనేది రజస్వల కావటం, నెలల మెన్స్ట్రుయేషన్ రావడం అనేది ఇట్ ఈస్ ఏ సైన్ ఆఫ్ గుడ్ హెల్త్, సహజంగా జరిగే ప్రక్రియ. నేను ఎదిగాను, పొడుగు ఎదిగాము అని చెప్పుకుంటావా నువ్వు? నేను అంతకుముందు 4-5 ఉండేదాన్ని ఇప్పుడు 4-8 అయ్యాను, లేకపోతే 5 feet అయ్యాను చెప్పుకుంటాం, ఎదిగి అదేం తప్ప కాదు కదా. మెన్స్ట్రుయేషన్ కూడా అంతే, సహజమైన ప్రక్రియ. అది లేకపోతే ప్రపంచం లేదు, స్పీషీస్ కంటిన్యూ అవ్వదు. కాబట్టి అదేమీ సిగ్గుపడాల్సిన విషయం కాదు, దాచుకోవాల్సిన విషయం కాదు. ఆ రోజు మీరు అపవిత్రంగానూ ఉండరు, క్యాజువల్గా జరిగేది అది అంతే. కాబట్టి యు ఆర్ నాట్ ఇంప్యూర్ డ్యూరింగ్ దోస్ డేస్. అంటే వాళ్ళు ఏమంటారు, కొంత అపరిశుభ్రంగా ఉంటారు, బ్లడ్ అది అవుతుంది కదా అని అన్నారనుకో. యు మెయింటైన్ యువర్ సెల్ఫ్ హైజీనికల్లీ. 4 hours కి 6 hours కి మార్చుకుంటావు, 2 పూట్ల స్నానం చేస్తావు, మార్చుకున్నప్పుడల్లా కడుక్కుంటావు. నువ్వు ఇంకే ఎందుకు అపరిశుభ్రంగా ఉంటావు? ప్యాంటీస్ ఒకటి, ప్యాంటీస్ మార్చుకోవాలి. అలాగే ఇంకొకటి, ప్యాంటీస్కి వచ్చినప్పుడు ఒకళ్ళ ప్యాంటీస్ ఇంకోళ్ళు వాడకూడదు. ఒకళ్ళ గుడ్డలు ఇంకొకళ్ళు, ఒకవేళ క్లాత్ ప్యాడ్స్ అనుకో, ఒకళ్ళ క్లాత్ ప్యాడ్స్ ఇంకొకళ్ళు వాడకూడదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో యు ఆర్ నాట్ ఇంప్యూర్, ఇది నార్మల్ బయోలాజికల్ ప్రాసెస్. అలాగే ఇదే చెప్పాం కదా ఇందాక, ఆవకాయ జాడి ముట్టుకోకూడదు, కిచెన్లోకి ఎంటర్ కాకూడదు. అదేమీ లేదు, సైన్స్ ప్రకారం మెన్స్ట్రుయేషన్ మిమ్మల్ని ఏమి అపరిశుభ్రంగా ఇంప్యూర్గా చేయదు, అది నార్మల్ ప్రాసెస్. కాబట్టి అలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఫిజికల్ యాక్టివిటీ చెప్పాను కదా, మనం నడవం, మనం ఏమి ఎక్సర్సైజ్ చేయం, కానీ చెయ్యాలి. నొప్పి వచ్చినా సరే చెయ్యాలి, హెవీ పీరియడ్స్ ఉన్నా సరే మనం మినిమం ఎక్సర్సైజ్. యోగా నేర్చుకోండి, యోగా చెయ్యొచ్చు. మరీ పోనీ మనం పరుగులెత్తక్కర్లేదు, యోగా బ్రీతింగ్ తప్పనిసరిగా. లైట్ ఎక్సర్సైజ్ చేస్తే మనకి పెయిన్ తగ్గుతుంది, పీరియడ్ హెవీ పీరియడ్స్ కూడా తగ్గుతాయి. ఏమేం చేయాలి? హెవీ పీరియడ్స్ తగ్గాలంటే నువ్వు చెప్తున్న 1 or 2 hours కి మారుస్తానని, అలాంటప్పుడు మంచి ఫుడ్ ఒకటి ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్. ఇవి ఫుడ్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్, కొంచెం కార్బ్స్ తగ్గించి చూడు, షుగరు ఇవి తగ్గిస్తే కొంత కంట్రోల్ అవ్వచ్చు. సో దీస్ టాబూస్, ఈ టాబూస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం వి ఫీల్ అషేమ్డ్ మెన్స్ట్రుయేషన్ వచ్చినందుకు. మనం అవునా, బ్లడ్ బయట అయితే ఎంత సిగ్గుపడిపోతూ ఉంటాం, చాలా తప్పు జరిగిపోయింది. ఓసారి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను మా అమ్మమ్మ తాతగారి దగ్గర పెరిగా,
అమ్మో మా తాతగారు అమ్మమ్మ అంటే టెర్రర్. మాకు అసలు చూస్తేనే మేము అడు పరిగెత్తేవాళ్ళం తాతగారిని చూస్తే. ఓసారి ఎప్పుడు మరి నేను అప్పటికి ఇంకా చిన్నదాన్నే 13 ఇయర్స్, ఓసారి ఎప్పుడో అలా అయిపోయింది. బయటకైతే అది కనబడ కనబడ మా తాతగారికి కనబడింది, అంత ఒళ్ళు పైన తెలియకుండా ఉంటున్నావు తెలీదు. ఆయన రియాక్షన్ చూస్తే ఇంకా అసలు ఆ రోజంతా ఏడుస్తూ కూర్చోవటమే. అలాగా ఉండేది, ఇప్పుడంత లేదు. అసలు చెప్తున్నా ఎలాగ ఉండేది అనే దానికి చెప్తున్నా. సో దెర్ ఈజ్ నో షేమ్ ఇన్ హ్యావింగ్ ఏ పీరియడ్. అలాగే మీ అమ్మలకో సిస్టర్స్కో మీ భార్యకో శానిటరీ నాప్కిన్స్ కొనాలంటే సిగ్గుపడిపోనక్కర్లేదు. అది డిగ్నిఫైడ్ మేనర్లో మామూలుగా న్యూస్ పేపర్లో చుట్టక్కల్లా మామూలుగా తీసుకొని రావచ్చు. మీ ఫ్యామిలీలో ఉండే విమెన్కి మగపిల్లలు సపోర్ట్ ఇవ్వండి. మీ అమ్మలు కూడా మీ సిస్టర్స్ కూడా ఇవన్నీ దే ఆర్ గోయింగ్ త్రూ దీస్ ఫేజెస్. మీరు వాళ్ళకి సపోర్ట్నివ్వాలి. ఒక మాట చాలు, ఒకసారి వెళ్ళి నువ్వు నాప్కిన్ తెస్తే చాలు, అంతకన్నా అక్కల్లా వాళ్ళనేమి ఎత్తేసుకోక్కల్లా. సో ఎస్పెషల్లీ దిస్ ఈజ్ ఫర్ బాయ్స్, అండర్స్టాండ్ దెమ్, అండర్స్టాండ్ ద విమెన్ ఇన్ యువర్ లైఫ్. ఎవరైనా కావచ్చు, ఏ రూపంలో మీ స్నేహితురాలే కావచ్చు, మీ చెల్లెలే కావచ్చు, మీ కూతురే కావచ్చు, మీ అమ్మగారు కావచ్చు, అండర్స్టాండ్ అండ్ స్టాండ్ బై దెమ్, సపోర్ట్ దెమ్. మీ ఆఫీస్లో కొలీగ్గా కావచ్చు, రేపు సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేస్తారు, మీ కొలీగ్ కల్లా అయిందనుకో నవ్వక్కల్లా, అయ్యయ్యో అని గుసగుసలాడుకోకల్లా. ఏం చేయాలి, వెళ్ళి చెప్పు, ఏమన్నా హెల్ప్ చేయినా ఇలాగ అయ్యింది అని చెప్పచ్చు. డీల్ విత్ ఇట్. అంతేగాని వాళ్ళని చిన్నబుచ్చద్దు, నవ్వద్దు, అసహించుకోవద్దు. ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు ఇలాగ? ఆయన అసహించుకోలేదు కాబట్టి ప్యాడ్ మ్యాన్ అన్న ఆయన వాళ్ళ ఆవిడ కోసమని, అందరు ఆడవాళ్ళ కోసమని ఆయన చీప్గా ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం పోయి అప్పులయ్యి ఆ ప్యాడ్ తయారు చేసే మిషను కనిపెడతాడు. అర్థమైందా? కాబట్టి అలాంటి అండర్స్టాండింగ్ పీపుల్గా మీరు తయారవ్వాలి. మీరు ఆడపిల్లలు ఇందులో షేమ్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అర్థమైందా? యు ఆర్ నాట్ ఇంప్యూర్. అలాగే మామూలు యాక్టివిటీస్ మనం మానుకోవాల్సిన పని కూడా లేదు. మనం మేనేజ్ చేసుకోవడం తెలియాలి అంతే. మేనేజ్ చేసుకోండి, ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకుంటే మన నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. ఓకే, అది డెబిలిటేటింగ్ ఫ్యాక్టర్ కాకూడదు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు క్వశ్చన్ సరే, నేను ఊరికే వదిలేను ఎప్పుడు చెప్పిన తర్వాత. చెప్పు చెప్పు. ఫస్ట్ టైం మెన్సురేషన్ అయిన తర్వాత ఒక 1 వీక్ అట్లా కూర్చోబెడతారు కదా మూల, ఎందుకు కూర్చోబెడతారు? అది మన కల్చర్ అన్నమాట. అప్పుడు బాగా చేస్తారు, పెద్ద ఫంక్షన్ చేస్తారు కదా, పెద్ద ఫంక్షన్ కూడా చేస్తారు, ఫంక్షన్ హాల్లో చేస్తారు, అందరికీ చెప్తారు, పిలుస్తారు, ఓ పెళ్ళిలాగా చేస్తారు. తర్వాత పీరియడ్ నుంచి మాత్రం నువ్వు బయటకు వచ్చి అన్న దాని గురించి మాట్లాడేవా అయిపోయేవే. అది మనకున్న పారాడాక్సికల్ కల్చరు. ఆ పెద్ద ఫంక్షన్ చేయక్కర్లేదు, ఇప్పుడు రెండోసారి తిట్టను అక్కర్లేదు. అర్థమైందా? చెప్పు మీ అమ్మగారికి దాని గురించి డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పు. రేపు నీకు పీరియడ్స్ వస్తే వద్దు అని చెప్పు. ఇంకా మెన్స్ట్రేషన్ ఎందుకు వస్తుంది చెప్పరా నాన్న? ఏది పీరియడ్స్? వెరీ గుడ్ క్వశ్చన్. వీ హ్యావ్ మెన్స్ట్రేటింగ్ లైఫ్ ఎంత ఉంటుంది? 35 to 40 ఇయర్స్. ఒక 10 ఇయర్స్కి అయ్యామంటే మనం సుమారుగా 50 ఇయర్స్ వచ్చే వరకు ఆల్మోస్ట్ నెల నెలా జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ మంత్ దే ఫేస్, ఆడపిల్లలకి ప్రతి నెల వస్తుంది. కాబట్టి ఆన్ యావరేజ్ మనం ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేస్తాం ఒకళ్ళం? 6000 to 7000 ప్యాడ్స్ మన మెన్స్ట్రేటింగ్ లైఫ్లో మనం యూజ్ చేస్తాం. ఇంకా ఫర్ అప్పటి వరకు ఉండదు, అందుకే 50 ఇయర్స్ వరకే అని చెప్పాను కదా. మెనోపాజ్ వస్తుంది, 50 ఇయర్స్కి మెనోపాజ్ అని వచ్చేస్తుంది. అంటే ఈ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి, అప్పటికి ఇంకా రాదు, పీరియడ్స్ రావు, ఇంకా ఆగిపోతాయి.
నేను అయ్యో నేను ఇది కూడా పెట్టుకోలేదు మాస్టారు. నేను మెన్స్ట్రుయేషన్ ఎందుకు వస్తుందో చెప్పాలి, ఎవరన్నా ఒకళ్ళు చెప్పండి. ఆడపిల్లల్లో మెన్స్ట్రుయేషన్ అసలు ఎందుకు వస్తుంది? ఇది మా మదర్ చెప్పారు, అంటే చైల్డ్ నుంచి అడల్ట్ అయ్యే ప్రాసెస్ అలా వస్తుంది అని చెప్పారు. అవును అది కరెక్టే ప్రాసెస్, అదే మా అమ్మ కూడా చెప్పింది. సైంటిఫిక్గా ఏమవుతుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. దా దారా తల్లి, దా ముందే చెప్పాల్సింది కదా, అన్ని చోట్ల చెప్పేదాన్ని మర్చిపోయా. ఋతుక్రమంలో ఉన్న బాలిక అందరికీ దూరంగా ఉండాలా? అందరికీ దూరంగా ఉండాలా? మగపిల్లలే చెప్పాలి. ఎందుకు చెప్పినాను అమ్మా? వాళ్ళకి హెల్ప్ కూడా చేయొచ్చు. వెరీ గుడ్, హెల్ప్ కూడా చేస్తాడు తను. వెరీ గుడ్, చప్పట్లు. స్కూల్లో ఉన్నప్పుడు బట్టల మీద రక్తం మరకలు అయితే ఏం చేస్తావు? ఎవరు చున్నీ కట్టుకొని చెప్పు, వెరీ గుడ్ వెరీ గుడ్. చప్పట్లు చప్పట్లు కొట్టరేంటి, నువ్వు కనబడాలి కదా అందరికీ, ఎవరు చెప్పారనేది. రేపు ఎప్పుడైనా హెల్ప్ అడిగేయచ్చు మీరు. ఋతుక్రమ సమయంలో కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి? ఏయ్ ఒక్కొక్కటి చెప్తే లేదు, మూడు అన్నా చెప్పండి. కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి మూడు చెప్పండి. వెరీ గుడ్, నుంచో నుంచో. మీకెవరికన్నా కడుపు నుంచో కడుపు నొప్పి వచ్చిందనుకో ఏం చేయాలి అని మీరు తను అడగచ్చు, పెద్దోళ్ళు కూడా. అవునా చెప్తావా? వాడిన శానిటరీ నాప్కిన్ని ఏ విధంగా పారేయాలి? ఎవరు ఏ విధంగా పారేయాలి చెప్పులా? డస్ట్బిన్లోనే పారేయాలి, బయట ఎక్కడ పడేయకూడదు. వెరీ గుడ్. తర్వాత చేతులు కడుక్కోవాలి. ఋతుక్రమంలో పరిశుభ్రత ఏ విధంగా పాటిస్తావు? ఒకటి చెప్పిన తర్వాత అందరూ చెప్పడం కాదు, మినిమం రెండు మూడు అన్నా చెప్పండి. లేదు అబ్బాయిలు కూడా చెప్పచ్చు, వేడి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా ఇంకా ఇచ్చానా ఉండు, అయితే ఇది చెప్పు. అవును అది ఒకటే అందరూ చెప్తున్నారు సోదిలాగా. ఇంకా వెరీ గుడ్ వెరీ గుడ్. సన్లైట్ కింద ఆరబెట్టాలి అది కూడా చెప్పాడు. ప్రతి 4 to 6 hours నాప్కిన్ మార్చుకోవాలి అది చెప్పలేదు ప్రైమరీ. ఎవరు రెండు పూట్ల స్నానం చేయాలి, జెనిటల్స్ బాగా కడుక్కోవాలి, హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఎవరికి ఇద్దాం? ఇగో అయినా వెరీ గుడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా ఇంకేం డౌట్స్ లేవుగా?
పిఎంఎస్ వస్తే ఎలా డీల్ చేయాలో తెలిసిందా? ప్రీమెన్స్ట్రల్ సిండ్రోము ఏం చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు బుక్ ఇచ్చానా? బుక్ ఇచ్చానా ఇందాక? ఓకే సార్, అండ్ థ్యాంక్ యూ. మీ అందరికీ థ్యాంక్ యూ. మీ టీచర్స్కి, మీ ప్రిన్సిపాల్ గారికి, మాలతి మేడంకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా కొలీగ్స్కి థ్యాంక్ యూ. ఒకటి ఒకటి నేను చెప్తా. మా మాస్టర్ చెప్తుంటారు, ఒక మీటింగ్కి వెళ్ళాము అంటే, నీ పేరేంటి? హనీష్. ఈ మీటింగ్కి వచ్చే ముందున్న హనీష్కి, ఈ మీటింగ్ నుంచి వెళ్ళే హనీష్కి కొంత మార్పు ఉండాలి. ఇక్కడ మార్పు ఉండాలి. ఉందా? ఉందా? కొన్ని కొత్త విషయాలు తెలిసినయా? బంగారం, వెరీ గుడ్. కాబట్టి అప్పుడు నేను సక్సెస్ఫుల్ అనుకుంటా. చెప్పు. కంక్లూడింగ్ చెప్పు. సో ఇవాళ మనకి మాధవి టీచర్ వచ్చి మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సిక్స్త్ క్లాస్కి అంత తెలిసి ఉండదు, బట్ మిగిలిన క్లాసెస్ అందరికీ అర్థమైంది. బాయ్స్కి కూడా అవగాహన వచ్చి ఉంటుంది ఈ పాటికి. సో మాకు పిఎంఎస్సింగ్ వీటన్నిటి గురించి చెప్పడానికి చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ, మీ ఫ్యాకల్టీకి, మీకు బాగా విన్నందుకు అన్నింటికన్నా ప్రైమరీగా చెప్పాల్సింది మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా విన్నారు, బాగా పార్టిసిపేట్ చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొకళ్ళకే కాదు మనకి మనం కూడా చప్పట్లు కొట్టుకోవాలి. మీకే